హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కను. మొన్న ఒక చిన్న ఫంక్షన్ గురించి అనేసి నెల్లూరు వెళ్ళామండి. మొన్ననే అనుకోకుండా ముత్తుకూరులో ఒక టెంపుల్ శంకుస్థాపన అండి. ఆ గుడి ఏంటి అంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము శంకుస్థాపన జరుగుతుంది. కన్నుల పండుగగా చేశారండి, చాలా బాగా చేశారు. అందరూ కుటుంబ సమేతంగా అందరూ పూజ చేశారండి. అందరూ చాలా బాగా చేశారండి. అందరూ వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ముత్తుకూరు నెల్లూరు నుంచి కూడా అంత చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా చాలా బాగా జనాలు వచ్చారు. శంకుస్థాపనలో పాలు పంచుకొని అనుకోకుండా జరిగినది ఏంటంటే అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్న రోజు కూడా మొన్ననేనండి. ఆ రోజే చేసుకున్నారు అమ్మవారు ఆత్మాహుతి చేసుకోవడం కూడా. ఎంత కోయిన్సిడెంట్ చూడండి. ఆ తిథి ప్రకారంగా వీళ్ళు శంకుస్థాపకనకు పూనుకోవడము, అమ్మవారు అలా చేసిన రోజు రెండూ కలిసి వచ్చాయి. ఒకసారి అందరూ చూస్తారా, దేవుణ్ణి స్మరించుకుందాం ఒకసారి అందరం కలిసి. మీ కళ్ళు మూసుకొని మీ మనసులో మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. కడుపు గారి గారికి బాబాని జన్మాంతర జపకూడదా? అస్మాకం సహ కుటుంబాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యుర్విధ ఫల పురుషార్థ ఇక్కడ విక్రమ జన్మ నక్షత్ర జన్మ లగ్న వశాలు చూడండి, అమ్మవారి నామాన్ని కోటి మనుషులు వాసవీదేవి నమః వాసవీదేవి పోయిందో
ఉండాలి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్న దృశ్యాలు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సుల ఎల్లవేళలా అందరికీ ఉంటాయని ఆశిస్తూ, చూశారు కదండి శంకుస్థాపన విశేషాలు. తర్వాత ఏంటంటే నెల్లూరులో స్టోన్ హౌస్ పేటలో కన్యకా పరమేశ్వరి ఆలయం నూతనంగా నిర్మించారండి. 10 కోట్ల దాకా ఖర్చు పెట్టి కట్టించారు. ఆ టెంపుల్ని ఇదివరకు ఎక్కడా చూడలేదంట, అంత గొప్పగా కట్టించారంట. అది కూడా తొందరలో మనం చూద్దామండి. ఓకే అండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు